బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వ నిర్ణయంతో యాసంగిలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందంటూ కూడా రైతులంతా కూడా వాపోతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా యాసంగిలో వరి సాగు చేస్తే ఊరే అనేటువంటి సీఎం మాటలతో కొద్దిమంది రైతాంగం వరి వైపు వెళ్ళకుండా ఆగిపోయినటువంటి పరిస్థితులు. సో ఈ రోజంతా కూడా అక్కడ కేవలం ముఖ్యమంత్రి మాటలను నమ్మి వరి సాగు చేయకుండా రైతులంతా కూడా ఆగిపోయారు. ముఖ్యంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వరి సాగుకే అనుకూలించేటువంటి నేలలు ఉన్నాయి. అక్కడ భూములు ఉన్నటువంటి పరిస్థితి మరి వరి సాగు చేయకుండా రైతులకు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో వరి వేయడానికి దూరంగా ఉన్నారు రైతులంతా కూడా. మరి యాసంగి వరి ధాన్యాన్ని కొనేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం తెలంగాణ రైతులు కంగు తింటున్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయామంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరి సాగు చేయని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా రైతాంగం మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బిగ్ అప్డేట్ మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ రైతులకు నష్టం తీవ్ర నష్టం జరిగింది. యాసంగిలో రైతులంతా కూడా నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. యాసంగిలో వరి వేస్తే ఊరే అన్నటువంటి సీఎం మాటలతో రైతులంతా కూడా కాస్త వెనక్కి తగ్గారు కొద్దిమంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలను నమ్మి మోసపోయామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వరి సాగుకే అక్కడ ఉన్నటువంటి భూములు ఆ నేలలంతా కూడా అనుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం వరి సాగు చేయకపోవడంతో రైతులపైన ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా వరి సాగుకు దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనేందుకు సిద్ధం అవడంతో ప్రస్తుతం రైతులంతా కూడా అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో కంగుతిన్నారు తెలంగాణ రైతాంగం అంతా కూడా. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు చేయనటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఈరోజు రైతులంతా కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్ రైట్ మధు, నిజానికి కూడా ఇవాళ ముఖ్యమంత్రి చేసినటువంటి ఏదైతే ప్రకటనలతో కూడా ఇలా రాష్ట్రంలో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా రైతులు వరి సాగు చేయొద్దంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఆంక్షలు విధించడంతో కూడా రైతులందరూ కూడా ఏసంగిలో అయితే వరి పండించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక వరి పండించే ఒకప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోలు చేయడం యాసంగిలో పండించినటువంటి ధాన్యాన్ని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ మాట మార్చి కూడా వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తారని చెప్పడంతో కూడా రైతులైతే అయోమయానికి గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కేవలము వరి పంటకు తాగేటువంటి నేలలే ఉన్నాయి. ఈ నేలలో కేవలం వరి తప్ప ఇతర పంటలు పండాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఇవాళ మేము ఘోరమైనటువంటి మోసానికి గురైనామని చెప్తా ఉన్నారు. ఏదైతే నష్టపోయిన ఏసంగిలో వరి సాగు చేయకుండా నష్టపోయినటువంటి రైతులను ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఏదైతే 100 ఎకరాలలో కూడా ఇవాళ వ్యవసాయ సాగు చేయకుండా విడిచిపెట్టినామని చెప్తున్నా. వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి రైతులు ఈ రోజు ముఖ్యమంత్రి మాటలతో నష్టానికి అయితే గురి కావడం జరిగింది అంటున్నారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వము తమను ఆదుకునే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి మధు. ఎస్ సార్, థ్యాంక్ యూ అరుణ్.